గాయస్ టెర్మినేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. టెర్మినేషన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎవరెవరిని టెర్మినేట్ చేస్తూ ఉన్నారు, టెర్మినేట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయి, ఎస్ దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో చాలా మంది ఈ మధ్య ఏంటి అంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఈ విషయం గురించి వస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇంకా టెర్మినేషన్ జరుగుతుంది, చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే చాలా మంది ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తా, నాకు భారీగా ప్యాకేజీలు కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడేంటి అంటే సంహౌ ఐ ఫీల్ అంటే ఎందుకు ఇంత షార్ట్ కట్ లోనే తొందరగా రావాలి అనుకుంటారో నాకు అర్థం కాదు. సరే ఏదైతే ఏంది, టెర్మినేషన్ ఎందుకు జరుగుతుంది, టెర్మినేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితము 2020, 2021, 2022లో చాలా మంది జాయిన్ అయ్యి జాబులు చేసుకుంటూ ఉన్నారు. అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏదో పెట్టేసేసి జాబులు చేసుకుంటూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది విషయంలో ఏంటి అంటే రీసెంట్ డేస్లో టెర్మినేషన్ అనే ప్రాజెక్ట్ చెక్ చేయడం కానివ్వండి, అంటే ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తొందరపడి 10 లక్షల ప్యాకేజ్ ఉంటే ఇమీడియట్గా 2 ఇయర్స్ వర్క్ చేస్తే 2 3rd ఇయర్లోనే నేను ఎక్కువ ప్యాకేజ్ రావాలి అని చెప్పి మళ్ళీ కంపెనీ మారుతూ ఉంటాను. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ముందున్న కంపెనీ, ఆ ఫస్ట్ కంపెనీ మొత్తం చెక్ చేస్తున్నారు. సో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు సొల్యూషన్ కూడా నేను చెప్తాను, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు అంటే 2 డిఫరెంట్ కంపెనీస్లో ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా కానీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఒకటే. సో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడాను నాకు ఎంఎన్సీలోనే కావాలి, గొంతమ్మ కోరికలు ఇవి, అర్థమవుతుందా, గొంతమ్మ కోరికలే ఇవి. కొంచెం ఈ మాట మీకు ఇబ్బందిగా అనిపించిన, ఇప్పుడు ఏంటంటే నీకు జాబ్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ని ఫేక్ చేస్తున్నావు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. స్టిల్ ఏంటి అంటే నాకు ఎంఎన్సీలో సో అండ్ సో కంపెనీలో కావాలి, ఆ కంపెనీ అయితే మంచిగా రిచ్గా ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ కంపెనీ జాయిన్. నీకు అసలు ఆప్షనే లేదు కదా, నీకు అసలు ఆప్షనే లేదు. నీకు ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే సరే కంపెనీస్ కూడా ప్రాజెక్టులు తీసుకోవడానికి ఫేక్ పెట్టుకుంటున్నాయి, నేను కూడా ఫేక్ పెడుతున్నా, సరే నీకు ఆప్షన్ లేక నువ్వు తప్పు చేస్తున్నావు, దాంట్లో కూడా నువ్వు గొంతమ కోరికలు పాడడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. సో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు మీరు ఏంటి, టెర్మినేషన్ అనేది ఇంకా జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి. టెర్మినేషన్ అనేది ప్రతి ఎంఎన్సీ కంపెనీలో ఇంకా జరుగుతున్నాయి, ఇంకా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఫేక్ క్యాండిడేట్ల ఏరివేత ఇంకా పూర్తవ్వలేదు. ఇదైతే క్లారిటీ అయితే, కానీ ఇప్పుడు ఎలా ఎలా ఏం చేయాలి, ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటి అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి, మంచి సూటబుల్ అయ్యే కోర్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే యూనికాన్ కంపెనీస్లో మీరు ట్రై చేయొచ్చు. యూనికాన్ అంటే పెద్దవే ఉంటాయి కంపెనీస్, కానీ ఏంటి అంటే 1 మిలియన్ అట్లుంటుంది, కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కొంచెం ఓకే ఓకే ఉంటుంది, దే విల్ లుక్ ఇన్ టు మోర్ ఇన్ టు యువర్ టాలెంట్. ఇంకోటి స్టార్ట్అప్ కంపెనీస్, ఈ రెండు కాకుండా C2H కాంట్రాక్ట్ టు హైర్ కూడా మీరు వెళ్ళొచ్చు. కాంట్రాక్ట్ టు హైర్ కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిజం చెప్పండి, ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా జరిగింది, నేను 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది, అంతకుముందు AIIT లో ఉంది, సో ఇంట్రెస్టెడ్ అంటే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పి. ఇక్కడ ఏంటి అంటే కాంట్రాక్ట్ టు హైర్ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వర్క్ కావాలి వాళ్ళకి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి, జెన్యున్ ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఏమన్నా చేయండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ కంపెనీ నీడ్స్ అంటే యువర్ టాలెంట్ అండ్ స్కిల్స్. ఇవన్నీ ఉండవా మన వాళ్ళు ఏంటి అంటే వర్క్ రాదు, ఓకే, కోర్సు నేర్చుకోరు, డైరెక్ట్ డబ్బులు కడతారు, జాబ్లు జాయిన్ అవుతారు, తర్వాత ఈ వర్క్ సపోర్ట్ కింద తీసుకుంటారు. ఇప్పుడు మీరేంటి అంటే కోర్సు నేర్చుకునేటప్పుడే కొంత ChatGPT కానీ AI ఎలా వాడాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ C2H మనం ప్లాన్ చేసుకోవచ్చు, C2H కంపెనీస్లో, స్టార్ట్అప్ కంపెనీస్లో, ప్లస్ దాంతోపాటు ఏంటి అంటే యూనికాన్ కంపెనీస్లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆలోచించండి, టెర్మినేషన్ ఇంకా జరుగుతుంది, ఓకే, టెర్మినేషన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ల ఏరివేత ఇంకా పూర్తవ్వలేదు, ఇది ఒకసారి ఆలోచించండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈ సంబంధించిన సొంతంగా అయితే డిసిషన్ తీసుకోవచ్చు, చాలా చెప్తా ఉన్నా గట్టిగా నా సైడ్ నుంచి. ఖచ్చితంగా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో డౌట్ వస్తే ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్ తీసుకోండి, నా దగ్గర తీసుకుంటారో వేరే దగ్గర తీసుకుంటారో ఇష్టం, ఖచ్చితంగా ఒక తెలిసిన వాడి సలహా తీసుకొని తొందరపడకుండా జాగ్రత్తగా అచ్చి చూసి అడిగేయండి. ఆల్రెడీ ఒక తప్పు చేశారు, మళ్ళీ మళ్ళీ తప్పు చేసి మీ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్లో వేసుకునేలా చేసుకోకండి. సో దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ అవుట్.